కూలీ రేట్లు పెరిగేటివి, లేకపోతే నేను అమరావతిపై పనిచేసుకుంటే నా కూలీ రేటు డబుల్ అయ్యేది. అది కామన్ సెన్స్. చదువు లేని ఒక మహిళ, ఆవిడకుండే ప్రపంచ జ్ఞానం, ఆవిడకుండే ఆలోచన విధానం ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ పేటీఎం బ్యాచ్కి లేదు. మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడడం సాయంత్రం రెడీగా ఉంటారు 15 మంది, ఇదే పని. పేపర్ రెడీగా ఉంది, వరుసగా వేసుకుంటా వస్తారు, టీవీలు వేసుకుంటా వస్తారు. బుద్ధి ఉందా మీకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎఫ్డిఐ వచ్చింది ఇంతే కదా, 0.42 అవునా కాదా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నువ్వు. ఐటీ ఎక్స్పోర్ట్స్ వచ్చిన 0.1 అవునా కాదా సమాధానం చెప్పు. గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ అడిగాను, దానికి సమాధానం చెప్పు. ఆల్ ఇండియా లెవెల్లో 0.36 ఉంటే, 17.23 ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 35.14. దీనికి నువ్వు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ 6.5 టోటల్ అన్ఎంప్లాయ్మెంట్. వీటికి సమాధానం చెప్పండి మీరు. నేను అడిగేది క్వశ్చన్స్ నా కోసం కాదు, యువత కోసం అడుగుతున్నాం, చదివించిన తల్లిదండ్రుల కోసం అడుగుతున్నాం. ఎందుకు నిరుద్యోగ వృత్తి చేశారు సమాధానం చెప్పండి. యు ఆన్సర్ దేస్. ఎందుకు విదేశ విద్య తీసేశారు సమాధానం చెప్పండి. యు ఆన్సర్ దేస్. దానికి సమాధానం చెప్పలేదు తెలియదు కాబట్టి వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, కుతంత్రదారుడు. కథలెవడికి కావాలి ఆవు కథ? నీ ఆవు కథలు కట్టి పెట్టండి. ఇంకా మిమ్మల్ని కూడా బట్టలిప్పే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే చెప్పులు తీసే పరిస్థితి వచ్చారు కొన్ని ప్రాంతాల్లో, స్టార్ట్ అయినాయి. మీ మీద ఉండే వ్యతిరేకతతో ఎక్కడికక్కడ సిగ్గు కూడా లేకుండా స్టిక్కర్లు పెడతారు ఇంటికి అతికి పోయి, మీ ముఖాన్ని పెట్టుకొని తిరగాల 6093 అని. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి హితం కాదు, రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి.